గత పాలకులు అధికార దుర్వినియోగం చేసి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతని దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అపచారం తలపెట్టడమే కాకుండా చేసిన తప్పును సమర్థించుకుంటూ ప్రధానికి లేఖ రాయడానికి జగన్ కి ఎంత ధైర్యమని ధ్వజమెత్తారు. లడ్డూ కల్తీ అంశంపై ప్రత్యేక సిట్ వేసి విచారణ చేయిస్తామని వెల్లడించారు. భక్తులందరి మనోభావాలు కాపాడే బాధ్యతని భగవంతుడి తరపున తాము తీసుకుంటామని తెలిపారు. పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు. 3 సంవత్సరాల అనుభవం ఉండాలంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు. డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే నెయ్యి సరఫరా చేయించని, 2,400,000 లీటర్ల మిల్క్ ఉత్పత్తి చేయాలని ఉంటే దాన్ని తీసేశారు. అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు, వాడు మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఇంకొక పక్కన 8 టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా 1-8 టన్లు పర్ డే ఉత్పత్తి చేసే వాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా తీసేశారు. ఈ 3 ఇయర్స్ పీరియడ్ నేను ఇంతకుముందు చెప్పింది 12 టన్లు ఉంటే దాన్ని 8 టన్లు చేశారు, 3 ఇయర్స్ ఉంటే దాన్ని 1 ఇయర్ చేశారు. ఇంకొక పక్క 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఉండాలి. అలాంటిది 150 కోట్లు తగ్గించారు. వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే 200 కోట్లు ఉంటుంది. అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని 150 కోట్లు తగ్గించారు. కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు. ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి, అనుభవం లేని వాళ్ళకి, డైరీ లేని వాళ్ళకి, ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు. దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసిరకం అడల్ట్రేటెడ్ నెయ్యి. ఒక వ్యక్తి నేరస్తుడు, అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు, రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని దింపుతూ అబద్దాలని సత్యాలను చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకని నేను ఎస్కోబార్ కూడా చెప్పాను ఏం చేశాడని. ఒక లెటర్ రాశాడు పిఎంకి. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నాడంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ చేయలేదు. అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు? అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ఏంటి, ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ, బ్యూట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, కొవ్వు ఆమ్లం, ఆర్ఎం విలువ, బౌడరిన్ పరీక్ష, మినరల్ ఆయిల్ కోసం పరీక్ష, అదనపు రంగు కలిపారా, మెల్టింగ్ పాయింట్, ర్యాన్సిడిటీ, మిల్క్ ఫ్యాట్, పోలన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు. అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రిడేషనే ఉండాలి. వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను చేసింది రైట్ కాబట్టి నేను చేశాను, మీరందరూ ఫాలో కావాలి. ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా, ఏ ల్యాబొరేటరీ ఇచ్చినా దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆయన. 15,000 కేజీల నెయ్యి తయారీకి 375,000 లీటర్ల పాలు అవసరం అవుతాయండి. వీటి నుంచి నెయ్యిని సేకరించాలి. దీనికి 37,000 ఆవులకు మంచి గడ్డి దాణా ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. 1-2 కాదు 37,000 అటు గడ్డి పెట్టలేదు వాళ్ళు కాబట్టి ఇవన్నీ వచ్చాయి, డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడు గట్టిన నేరస్తుడు ఉగ్రవాదైన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి జస్టిఫికేషన్. అంటే సిఎఫ్టిఆర్ఐ అసలు ఏమీ లేదు. మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి సిఎఫ్టిఆర్ఐలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు. వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పారు. అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం, రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయడం, ఇలాంటి పొలిటికల్ పార్టీలు ఉంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి, ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, వేరే అది వేరే విషయం, నువ్వు లేకపోతే లేరా ఇక్కడ. ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి, అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్,
అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు, మోసం చేస్తారా? ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికీ రైట్ లేదు. ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం. అదే మరి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం. ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతమని కాదు, అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి. ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి. ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్లే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం. బోర్డు మేనేజ్మెంట్ బోర్డు వేసేటప్పుడు ఒక దేవాలయాలే కాదు, మసీదులు కానీ, ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. అడ్మినిస్ట్రేషన్, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్ గా జరుగుతున్నాయలే చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత గాని అక్కడ ఉండే సాంప్రదాయాలు గాని ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. జరిగింది ఒక అపచారం, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దాన్ని ఎవ్వరు కూడా రెక్టిఫై చేయలేము. అడుగడుగున సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి, కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరు దాన్ని చెప్పలేకపోయారు. చెప్పినా అణగదొక్కే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్లకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దాని వల్లనే ఈ రోజు జరిగి జరిగి ఈ పరిస్థితికి వచ్చింది. చాలా మంది ఎదుర్కొచ్చి బాధపడ్డారు, ఆవేదన చెందారు, నేను అపోజిషన్ లోటి చెప్పారు. ఒక విధంగా కాదు, జరిగిన అపచారాలని మళ్లీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం, కాపాడతాం. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం.